ప్రపంచవ్యాప్తంగా 2023లో విడుదలైన గ్రీన్ హౌస్ వాయువుల 53 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ తో సమానం. 2022తో పోలిస్తే ఇది 1.9% ఎక్కువ. 1990తో పోలిస్తే 2023లో చైనా ఉద్గారాలు 311.3% పెరగ్గా మన దేశంలో 198.9% పెరిగాయి. శిలాజ ఇంధనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలు 1990తో పోలిస్తే 72.1% పెరిగాయి. మొత్తం కార్బన్ ఉద్గారాల్లో 62.7% చైనా, అమెరికా, భారత్, యూరోపా యూనియన్ నుంచి కావడం విశేషం. ప్రపంచ జనాభాలో ఈ దేశాల జనాభా దాదాపు 50%, ప్రపంచ జీడిపిలో 63.2%. ఈ దేశాల కార్బన్ ఉద్గారాలను ప్రపంచంలో వాటి శాతం. చైనాలో వాయు కాలుష్యానికి ఏటా 3,50,000 మంది బలవుతున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ప్రభుత్వ చర్యల వల్ల కొన్నేళ్లుగా కాలుష్యం తగ్గుతోందని భావిస్తున్నారు. మరి నిజంగానే ఆ చర్యలు ఫలిస్తున్నాయా? గత ఏడాది ఓ ధూళి మేఘం ఓ నగరాన్ని చుట్టుముట్టింది. ఆ మేఘం కిందే లక్షలాది మంది జీవిస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రపంచమంతటా ప్రసారం కావడంతో పాటు ఆ ధూళి మేఘం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుండటంతో చైనా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. కాలుష్యం తీవ్రత ప్రాథమిక దశల్లో ఉంటే బీజింగ్ సమీపంలోని కర్మాగారాల మీద ప్రభుత్వ వాహనాల వినియోగం మీద పరిమితులు విధిస్తారు. కాలుష్యం తీవ్రత స్థాయిలో ఉంటే రోడ్ల మీద తిరిగే వాహనాలపై సరి బేసీ నంబర్ల పరి షరతులు ఉంటాయి. భారీ సదస్సులు జరిగేటప్పుడు స్కూళ్లు, కర్మాగారాలు మూసివేస్తారు. కార్లు తిరగకుండా నిలిపివేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. బీజింగ్ లాంటి పెద్ద నగరాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. 2 ఏళ్లుగా ఇక్కడ కాలుష్యం తగ్గిందని స్థానికులు చెప్తారు. అందుకు ఎలక్ట్రిక్ కార్లు కూడా ఒక కారణం. కానీ ఈ కార్లు నడవడానికి ఉపయోగించే విద్యుత్ను, బొగ్గును మండించే ఉత్పత్తి చేస్తున్నారు. దాంతో భారీ ఎత్తున కాలుష్యం వెలువడుతూనే ఉంది.